హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శిరీష. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, థంబ్నైల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా, కొత్త సంవత్సరం కొత్త ఫర్నిచర్ అన్నమాట. సో ఫర్నిచర్ తీసుకున్నాము, అది వచ్చేసి సోఫా అన్నమాట. సో ఎందుకు ఈ వీడియో పెడుతున్నానంటే, కొంతమందికైనా యూజ్ అవుతుంది అనేసి వీడియో చేస్తున్నాను. ఫుల్గా వీడియో చూడండి, మీకే అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళు సోఫాను తీసుకురావడానికి చాలా అంటే చాలా కష్టమైపోయిందండి. సో సైజ్ మేము చూసుకున్నా సరే కొంచెం ప్రాబ్లం అయింది. సో అదొక్క మిస్టేక్ అయితే అయిపోయిందనమాట. మీరు ఒకసారి చూసి తీసుకోండి. ఈ రోజు మన ఛానల్ వీడియో ఏంటి అంటే, ఇంతకు ముందు వరకు స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ కానీ బ్లాగ్స్ కానీ వచ్చాయి. సో ఈ రోజు ఒక కొత్త వీడియో అన్నమాట. ఏంటి అంటే, రీసెంట్ గానే మేము సోఫా తీసుకున్నాము. సో ఎలాంటి సోఫా, ఎంత పడింది అనేసి ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను అన్నమాట. సో ఫస్ట్ అయితే సోఫా చూసేయండి. అండ్ ఈ సోఫా వచ్చేసి మేము మల్టీపర్పస్ కోసం తీసుకున్నాము. అండ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, సోఫా కమ్ బెడ్ అన్నమాట. అండ్ ఈ విధంగా మనము బెడ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా కావాల్సినప్పుడు ఓపెన్ చేసుకొని, అవసరం లేనప్పుడు మనం క్లోజ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ మనకు ఇలా లాంజ్ టైప్లో వచ్చింది. దీనికి కూడా మనకు స్టోరేజ్ ఉంటుందన్నమాట. సో అదే నేను మీకు చూపిస్తున్నాను. మనం ఏమైనా హాల్లో పెట్టుకోవాల్సినవి, సోఫా కావాల్సిన పిల్లోస్, చెద్దర్లు అన్నీ మనము ఇలా స్టోరేజ్లో పెట్టుకోవచ్చు అన్నమాట. సో స్టోరేజ్ కూడా ఎక్కువగానే అనిపించింది. సో అందుకనేసి మేము ఈ సోఫా తీసుకున్నాం అన్నమాట. సో ఇవి మనకు హెడ్ రెస్ట్కి ఇచ్చారనమాట. ఇవి మనకు ఇలా యూజ్ చేయొచ్చు, లేదంటే ఇలా బెంగేసి కూడా యూజ్ చేయొచ్చు. అవసరం లేదు అనుకుంటే నార్మల్గా ఇలా పెట్టుకోవచ్చు అనమాట. మనకి ఏమైనా పెట్టుకోవడానికి కానీ రిమోట్స్ అవన్నీ, లేదంటే ఈ పిల్లోస్ ఇలా పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. మాకు మేమైతే ఇలానే యూజ్ చేస్తున్నాము. సో అది మనకైతే, సో పిల్లోస్ ఇచ్చేసారు. పిల్లోస్ కూడా మనకు 4 అయితే ఇచ్చారనమాట. నువ్వు చూసేసారు కదా సోఫా ఎలా ఉంది అనేసి. సో మెయిన్ గా అయితే మనకు ఫస్ట్ 3 సీటర్, అలాగే మనకు లాంజ్ కూడా ఇచ్చారనమాట. మాక్సిమం 5 to 6 మెంబర్స్ కి అయితే సరిపోతుంది ఇది. మెయిన్ గా మనకు ఈ సోఫా ప్రైస్ వచ్చేసి 75,000 అలా చెప్పారండి. కానీ మనకు 45 to 48 అలా ఇచ్చారు. మాకైతే 48,000 కి ఇచ్చారు. కొంచెం ప్రైస్ అయితే ఎక్కువే అనిపించింది, బట్ చాలా డేస్ నుంచి అనుకున్నాం కాబట్టి ఇంకా తీసుకున్నాము. తీసుకున్న తర్వాత అయితే అనిపించింది అనమాట, పెట్టిన ప్రైస్ కి అయితే బాగుంది అనేసి. అండ్ అలాగే మనకు లాంజ్ లో స్టోరేజ్ కూడా ఇచ్చారనమాట. మనకు నార్మల్ గా పిల్లోస్ కానివ్వండి, బెడ్ షీట్స్ అవన్నీ యూజ్ చేసుకోవచ్చు. హాల్లో ఏమైనా కనపడకుండా ఉండాలి అంటే అందులో కూడా పెట్టుకోవచ్చు అనమాట. అలాగే మనకు పిల్లోస్ కూడా ఇచ్చారు. అండ్ మనకు ఫ్యాబ్రిక్ వచ్చేసి డర్మల్ ఫ్యాబ్రిక్ అనమాట. మాకు డిస్ప్లేలో అయితే మెరూన్ కలర్ అలాగే క్రీమ్ కలర్ చూపించారు. మనకు కలర్స్ చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది కాబట్టి మేమైతే గ్రే కలర్ చూస్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ వేరే ఇంటికి వెళ్ళినా సరే, ఓన్ హౌస్ అయినా, మనకు మాక్సిమం వాల్ కున్న కలర్ కి అయితే ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది అనేసి మేమైతే గ్రే కలర్ అయితే తీసుకున్నాం అనమాట. అండ్ అలాగే దీంట్లో ప్లైవుడ్ అలాగే టేక్ కూడా రెండు మిక్స్ అయి ఉంటుంది. అండ్ మెయిన్ గా మేము దీన్ని తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, దీంట్లో మనకు సోఫా కమ్ బెడ్ అనమాట, మల్టీపర్పస్ కి యూజ్ చేస్తాము అనేసి మేమైతే ఈ సోఫా తీసుకున్నాము. ఆల్రెడీ చూసేసారు కదా సోఫా కమ్ బెడ్ అలాగే స్టోరేజ్ ఎంత ఉంది ఎలా ఉంది అనేసి. సో సోఫా కమ్ బెడ్ కాబట్టి మేము ఇంత కాస్ట్ బెడ్ అనేది తీసుకున్నాము. నార్మల్గా ఉండే సోఫా తీసుకుంటాము 20,000 to 30,000 అలా చెప్తారు కాబట్టి. అండ్ బెడ్ కి సపరేట్ ప్రైస్ ఉంటుంది. అండ్ రెండు ఇందులోనే ఉంటాయి, మనకు స్పేస్ కూడా కవర్ అవుతుంది అనేసి మేమైతే ఇది తీసుకున్నాం అనమాట. ఎవరికైనా కొత్తగా సోఫా తీసుకునే వాళ్లకు యూజ్ అవుతుంది అనేసి అయితే ఈ వీడియో చేస్తున్నాం అనమాట. యాక్చువల్ గా ఐకియాలో మనకు సోఫాలు, బెడ్స్, ఫర్నిచర్ మొత్తం ఉంటుంది కదా, కాకపోతే అక్కడ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది అనమాట. సో దీన్ని చూసిన తర్వాత మాకు ప్రైస్ రీజనబుల్ గానే అనిపించింది. అండ్ అలాగే మనకు సోఫాలో రిక్లైనర్స్ కూడా ఉంటాయి కదా, 3 సీటర్స్ అలాగే 2 రిక్లైనర్స్ వస్తాయి. అవి మనకు చెప్పడం 1 lakh అలా చెప్తారనమాట, బట్ మనము 60 to 65 అలా తీసేసుకోవచ్చు. మాకైతే రిక్లైనర్స్ అంత యూజ్ అనిపించలేదు కాబట్టి మేమైతే సోఫా కమ్ బెడ్ మల్టీపర్పస్ గా యూజ్ చేద్దాం అనేసి అయితే ఈ సోఫా అయితే తీసుకున్నాం అనమాట. సో చూసారు కదా, ఇదనమాట ఇవాళ వీడియో, మేము సోఫా తీసుకుంది ఎలా ఉంది అనేసి కొంతమందికి యూజ్ అవుతుంది అనేసి చూపించేసాము. ఎస్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్స్ మనీ, కీప్ థింకింగ్. బై బై.